ఈ నెలలో జరగబోయే 10వ తరగతి పరీక్ష ప్రశ్న పత్రాలు గజ్వేల్ మండలంలోని గజ్వేల్ పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు. 2018-19 పదవ తరగతి ప్రశ్న పత్రాలు గజ్వేల్ పోలీస్ స్టేషన్కు తోగుట ఎంఈఓ యాదవరెడ్డి గారు మరియు దౌల్తాబాద్ రాయపోల్ ఉమ్మడి ఎంఈఓ నరసమ్మ గారు పరీక్షా పత్రాలను భారీ బందోబస్తు మధ్యన గజ్వేల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎంఈఓ సునీత గారికి మరియు గజ్వేల్లోని 8 కేంద్రాల హెచ్ఎంలు టీచర్స్ గారికి అప్పగించారు. గజ్వేల్ పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు. గజ్వేల్ ఎంఈఓ సునీత గారు TS-24తో ముఖాముఖి నిర్వహించారు. దౌల్తాబాద్ ఎంఈఓ నరసమ్మ గారు మాట్లాడుతూ ఇంగ్లీష్ పేపర్ April 3కు వాయిదా పడిందని తల్లిదండ్రులు గ్రహించాలని కోరారు. 19వ సంవత్సరానికి గాను గజ్వేల్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ పురస్కరించుకొని ఈరోజు ఫస్ట్ మొదటి విడతగా మొదటి సెట్ క్వశ్చన్ పేపర్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. టోటల్గా ఇక్కడ 8 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. 790 స్టూడెంట్స్ అదే ఎగ్జామినేషన్ టోటల్గా మీకు సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఈరోజు అక్కడ హాజరవడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం జరిగేటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా అందరూ పిల్లలు కానీ స్టూడెంట్స్ కానీ పేరు ఎస్ యాదవరెడ్డి. నేను తొక్కుట ఎంఈఓ. ఈ గజ్వేల్ పట్టణంలోని పాఠశాలలకు మరియు గజ్వేల్ మండలంలో ఉన్నటువంటి మిగతా పాఠశాలల సెంటర్లకు 10th క్లాస్ పేపర్స్ను డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా నన్ను రూట్ ఆఫీసర్గా నన్ను మరియు దౌల్తాబాద్ ఎంఈఓ శ్రీమతి నర్సభ మేడం గారిని రూట్ ఆఫీసర్గా వేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు 6 పేపర్లకు సంబంధించి ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగా మేము ఇక్కడికి తీసుకొని వచ్చినాం. ఇంకా 3 విడతలుగా పేపర్లు తీసుకురావాల్సింది ఉంది. ఇందులో ఈ 1st విడత ఈరోజు తీసుకొని రావడం జరిగింది. రూట్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. క్వశ్చన్ పేపర్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంగ్లీష్ పేపర్ సెకండ్ను ఏప్రిల్ 3కు పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు విద్యార్థులు ఉపాధ్యాయులందరూ గమనించగలరని. థ్యాంక్ యూ.